వామ్మో ఏం ముచ్చటయ్యో మీది, పేనుకు పెత్తనవిస్తే నెత్తంతా గొరిగిందట, గట్టుంది మీ సావిత జూండికి. ఏంది ఏం పంట వేయాలో మీరే చెప్తారా? ఆ మరి గ పంట ఎంత కొంటారు? పంట నష్టం వస్తే ఏం చేస్తారు? గ పంటకు సంబంధించిన వివరాలు ఎవరిస్తారు? గీ ముచ్చట చెప్తారా? ఆ గవెందుకు చెప్తారు? గా ముచ్చట్లు చెప్పరు కానీ రైతుల్ని గీ పంట వేయద్దు గా పంట వేయద్దని బాగా బెదిరిస్తారు. ఇక ఆగుండి, మీలావు కథలకు మంచిగా చెప్తా. ఇగో గీ రైతులందరికీ కూడా మద్దతుగా దీక్ష చేస్తున్నా అంటూ సంజయ్ సార్ గీయాల దీక్ష ప్రారంభించిండు. గా ముచ్చట్లు ఎందో పారు చూసండి. అసలు వరి సాగు మీద మీ వంకర నిర్ణయాలు ఏందివా అని చెప్పి కారు పార్టీ మీద కండ్లేర చేసిండు కమలం పార్టీ పెబ్బ బండి సంజయ్ సారు. ఇలా అంబాటాల్లా 11 గొట్టంగా నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీసులో దీక్షకు దిగిండు. అరే వరి వేస్తే ఉరేసుకున్నట్టే, ఒక్క గింజ కూడా కొనేది లేదు అనుకుంటా ఏంది ఈ మాటలు? ఏం రైతులు పండించిన పంటను కేంద్రం కొంతలేదా? కేంద్రమే కొనుగోలు చేయంగా మీదేంది ముచ్చట? మీ మంత్రిలో తీరు ముఖ్యమంత్రిలో తీరు ఏందిది అని చెప్పనుకొస్తున్నాడు బండి సంజయ్ సారు. మన రాష్ట్రపతి స్పష్టం చేయాలి, నువ్వు వరి వేస్తే ఉరి అని ఎందుకు మాట్లాడు? నువ్వు పెద్ద సిపాయి కాదు, అంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. కేంద్రం పెత్తనమైంది, ప్రతి పండించిన ప్రతి గింజ నేనే కొంటా అన్నాడు. నువ్వు అంత పెద్ద సిపాయి కాదు, మరి ఇప్పుడు ఎది కొట్టలేవు, మరి నువ్వు కొనాలి కదా. 100 కోట్ల ఖర్చు పెట్టినట్టు పోటీ ఆడిన సిపాయి, 100 కోట్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టినట చెయ్యి. నువ్వు శ్వేతపత్రం ఇదే 100 కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు కదా, ఎంతెంత ఎక్కడ ఖర్చు పెట్టినావు అంటే దానిలో మళ్ళీ కేంద్రం నమ్మించి మళ్ళీ కమిషన్తో పోలేదు. దాని వల్ల ఎందుకంటే ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది, వీళ్ళ పెత్తనం ఏం లేదు. రైతులను ఇబ్బంది పెట్టి తెలవరా, నువ్వు పోయినసారి రీసైక్లింగ్ పేరుతోని నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన స్కామ్ బయటపడతాం, అత్యంత బయటపడతాం బిడ్డ. చూస్తున్నారు కదా ఇక గదన మాట ముచ్చట. మరి సర్కారు ఈ దెబ్బతోనన్నా రైతుల మీద వాళ్ళు వేసే పంటల మీద ఆంక్షలు పెట్టుడు, ధాన్యం కొనుగోలు చేసేది లేదు అని బెదిరించుడు, ఇట్లాంటివి మానుకుంటే మంచిది కానీ లేకపోతే అంత ఉత్తముచ్చట ఉంటదని చెప్పి చెప్పుకొస్తున్నాడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వామ్మో మొత్తానికి దునియా మొత్తం మీద గీ హుజూరాబాద్ లాంటి పెద్ద భారమైన ఓలక్షన్ ఏడ ఒక్కటి కూడా లేదంట. ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎంత ముచ్చట చేసిండ్రు, ఇంత పెద్ద హడావిడి చేసిన ఎన్నిక ఏడైనా ఉందా దునియా మొత్తంలో? హా ఇక ప్రచార పర్వం అయిపోయే, 30వ తారీఖు ఎన్నికలా, 2వ తారీఖు ఫలితాలాయే, ఇకేముంది హుజూరాబాద్ ముచ్చట? గిట్లు అనుకుంటారట జనాలంతా. ఓపాలిగా ముచ్చట చూసి వచ్చేయండి. అరే రారే, 4 నెలల వాటి హుజూరాబాద్ లా కాసుల వర్షం కురిసింది, వరాల జల్లులతో తడిసింది, పండుగలన్నీ ఒకేసారి కలిసి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా జరిగింది హుజూరాబాద్. హుజూరాబాద్ బైపోలు దేశంలో ఏడ జరగనంత ఘనంగా చిత్రంగా విచిత్రంగా జరిగినాయి హుజూరాబాద్ ఉప ఎన్నికలు. అసలు ఉప ఎన్నికలు మొదలైన కా నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నెలల కమానం మకామేసి జనాలను ఏ మార్చతందుకు కుట్ర పన్నినట్టు జనం చుట్టూ కూలీనాలు చేసేటోళ్లను తోవేంటి పోతుంటే వాళ్ళ చుట్టూ ఇటు కుల సంఘాల చుట్టూ పైసల ఆశలు పెట్టుడు, ఇటు మహిళా సంఘాల చుట్టూ ఇటు కుల భవనాలు నిర్మిస్తాం, రోడ్లు వేపిస్తాం, మీకేం కావాలో చెప్పుర్రి అని చెప్పి ఇరాం లేకుండా మస్తు మస్తు కాకబట్టి కొత్త కొత్త పథకాలు తెచ్చి అవి ఇప్పుడే ఇచ్చినట్లు చేసి అబ్బాబ్బా ఎన్ని పైసలు ఖర్చు, ఆఖరికి లిపాపలల్లా కవలరల్లా పైసలు వంచి ఇంటింటికి ఒక కథనా ఒక లెక్కనా ముచ్చట పాడు గాను. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కార్ పార్టీలో పుణ్యమాని శాన కాసులు ఎన్నికలు చేసిండ్రని సడాక్ల మీద ఛాయలు దాగుకుంటా పొద్దేలు ఉంచుకునే రాజకీయ మేధావులు అనుకొస్తున్న మాట ఇది. చూడాలి మరి ఇదంతా ఈటల రాజేందర్ పుణ్యం కాకపోతే ఎవరు చెప్పుండ్రి అని ఇంకో దిక్కు జనం అనుకుంటున్న ముచ్చట. మొత్తానికి ఓ పెద్ద బరువు అయితే దించుకున్నారు ప్రచారం పేరుతోటి, కానీ ఇక ఎల్లుండి ఉన్నది అసలు ముచ్చట, ఎట్లా చేస్తారో ఏం కథనో అనేది చూడాలి. వచ్చినారలా, ఇక రండి ఇక రండి. అరే ఏం కావాలి మీకు, ఏమి ఇవ్వాలి? ఇగో గీయాలతో హుజూరాబాద్ లో ప్రచారం ముగిసిపోయి ఇక నిన్న మొన్నటి దాకా ఈడున్న జనానికి ఏం కావాలని అరుచుకోనేకి మస్తుగుండే గీయాలి సంధి జనాలు మస్తు బాధపడుతుంటట, అయ్యో మమ్మల్ని ఎవరు అరుచుకుంటారు, ఏంది కదా ప్రచారం అయిపోయింది కదా అని. అవు మా మోతుబార్ రాజుగాడు ఎక్కడ పోయిండు గీయాల కనపల్లె? ఓ రాజు ఏడున్నావురా? ఏమున్నదక్కో ఏమున్నదక్క, ముల్లో చదురుకున్న మూట చదురుకున్న హుజూరాబాద్ నిడిసిపోతానే ఉన్నా, ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఆ లీడర్ దగ్గరికి వెళ్తే అక్క, ఈ లీడర్ దగ్గరికి వెళ్తే అక్క,
అయ్యింది అయిపోయింది పోరా అయ్యింది అయిపోయింది పోరా నీ దారి నీదే నా దారి నాదే పోరా అని అంటారేమో ఏమున్నదక్కో ఏమున్నదక్క ఉల్లే చదురుకున్న సర్ది చదురుకున్న ఉజ్రవాదు నిడిచిపోతానే ఉన్నా ఏమున్నదక్కో ఏమున్నదక్క అగో వామ్మ మళ్ళేదో మోపు చేసినట్టున్నాడు మా ఊడు అరే ఏంద్రో మళ్ళీ పరేషాన్ తెచ్చినావు నాకు అక్క ఎట్లా బతకాలనేమో అక్క నిన్న మొన్నటి దాకా పండుగ వలే నిండుగుండే అక్క నాలుగైదు నెలల సంధి మంచిగుండే ఇక రేపటి సంధి ఎట్లా బతకాలనో ఏం చేయాలనో అక్క నాకేం సమజ్ అయితలేదు అక్క అస్సలకి ఒరేయ్ మళ్ళీ పండుగ రా అంటూ కడుపోడా నాలుగు నెలల మళ్ళా పండగ ఏం పండగ అబ్బా ఏం తెలియనట్టు ఎట్లా మాట్లాడుతుంది చూడు ఏం పండుగ రో అని అంటుంది నిన్న మొన్నేమో బీర్ బిర్యానీ పొట్లాలు తెస్తేనేమో గుంజుకో అని గుంజుకో అగరగడుపు దాని లేక భూకాశి ముఖం దాని తిన్నావు ఇప్పుడు ఏందో మళ్ళీ తెలియనట్టు ఏంది తమ్మి అది అని అడుగుతున్నావు ఈ భూకాశి ముఖం దాని తెస్తే మటుకు మంచిగా పొత్తగా తిన్నావు కానీ ఇంకా మాట్లాడుతున్నాను ఇంకా యాన్ నుంచి ఇచ్చిర్రా ఇక నిన్న మొన్నటి దాకా ఓట్ల ప్రచారంలో ఇచ్చిర్రు అనుకున్నా హుజూరాబాద్ లో అదే అక్క మరి నేను కూడా అనేది ఇయ్యాలడు సంది హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయినాయిగా అక్క రేపటి సంది ఎటు చూసుకోవాలి అక్క అక్క మళ్ళా బైపోల్ ఎలక్షన్ వస్తుంది అంటావు అక్క ఆగు చూసినావా ఏంద్రో నీకంతగానం బాధ హుజూరాబాద్ లో ఓట్లు ఒడిచిపోతే అరే ఊకాకను అమ్మ ఓట్లుంటేనే మాసుండి బ్యాచ్కి మంచిగా ఉంటుంది రాత్రికి ఇంత సుక్క ముక్క అటెన్ కసీ రోజులు ఎక్కువ ఉంటుంది ఇప్పుడేమో బతుకంత ఆగం ఆగం అయిపోయింది గంగపాలు అయిపోయినాయి మా బతుకులు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అమ్మ రాజుగా గిదారా నీ బాధ పుక్కియానికి వచ్చిన తిండి పుక్కియానికి వచ్చిన మందు పచారం అయిపోయే లేకపోయే గందుకేనా ఏంది అవునక్క ఏడాది నద్దం కిందనే హుజూర్ నగర్ ఎలక్షన్ ఆయే అటెన్ కసిరి దుబ్బాక్ ఎలక్షన్ ఆయే దాని తర్వాత హైదరాబాద్ ఎలక్షన్ ఆయే మళ్ళా సాగర్ ఎలక్షన్ ఆయే ఇప్పుడేమో హుజూరాబాద్ ఎలక్షన్ అక్క ఏమన్నా తక్కువ నాలుగైదు నెలల సంది ధూమ్ ధామ్ నడుస్తుంది అక్క ఇట్లనే దగ్గర దగ్గర రెండేళ్ల కాలం అయిపోయాక మళ్ళా కరోనా కాలం కూడా గిండెనే గడిచిపోయింది అక్క వామ్మ 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 వామ్మేసుకున్నావా రాజుగా అక్క ప్లీజ్ అక్క మళ్ళా ఏడనన్న ఉప ఎన్నికలు అయ్యేటట్టున్నాయి అక్క అక్క నీకు జర జల్దీ తెలిసింది అనుకో అక్క నాకు చెప్పు అక్క జల్దీనే నాకు చెప్పినావు అనుకో నేను అక్కడ పోయి జర ముందు ముందే హుషారాయి జర నాయన సూర్యాన్స్కొని పెట్టుకుంటా అక్క మర్చిపోవద్దు చూడక్క మళ్ళీ ఈ తమ్ముని గుర్తు పెట్టుకొని చెప్పు నువ్వు సరేనా అరే రాజుగా నీ దిమాకేమన్నా మోకాళ్ళ ఉందారా బైపోల్ మళ్ళీ ఏడొస్తుందో నేనట్టే చెప్తారా కాలం కలిసి రావాలా మళ్ళా బైపోల్ రావాలా ఏడొస్తుంది ఏందో గాముచ్చట నాకెట్లయితదా దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా ఈ రెండేళ్ళల్లా మళ్ళా రెండు మూడు ఉప ఎన్నికలు వస్తాడు చూడు దేవుడా ఎందుకంటే అవి వచ్చినాయి కొత్త కొత్త పథకాలు వస్తాయి మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది మాసుంటి గరీబుల బతుకులు కూడా మారుతాయి దేవుడా ప్లీజ్ దేవుడా నీకు దండం పెడతా దేవుడా మళ్ళీ రెండు ఉప ఎన్నికలు వస్తాడు చూడవా ఇంకో గట్ల వచ్చింది అనుకో నీకు రెండు మూడు కొబ్బరికాయలు కూడా కొడతా దేవుడా ప్లీజ్ దేవుడా వీడు తెలుసు అంటాండో తెలియకంటాండో కానీ నిజం మాత్రం మస్తుగా మాట్లాడతాడు అవు గీ తెలంగాణలో ఏ నియోజకవర్గం బాగుపడాలన్నా ఏ జనాల బతుకులు కాస్తో కూస్తో మారాలన్నా కడుపు నిండా తిండి తినారన్నా బైపోలు బై ఎలక్షన్లు వస్తేనే బాగుండు అనుకుంటారు తెలంగాణలో మొత్తం ఉన్న జనాలు నిజంగా గట్నే సోచాయిస్తారు బైపోలు ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తారు గవస్తే కానీ వీళ్ళ బతుకులు మారవనుకుంటారు వా అమ్మో ఏందయ్యా ఇది ఇక పిట్టను కొట్టినట్టు ఏంది మీ కథ నా భూమిని కబ్జా పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా షెల్ ఊరుకునేదే లేదని పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చి కూర్చొని హడావిడి చేసిందంట నా భూమిని ఎవడైనా కబ్జా పెట్టిందనుకో గీ మందు దాగి సస్తా అని అధికారుల ముందు కూర్చుందట గీ వీళ్ళే కాదు గా పోడు రైతులు ఉన్నారు కదా గా వాళ్ళకి సంబంధించి గొర్రెలు బర్రెల కోసం కూడా ఆందోళన చేస్తూ రోడ్డు మీదకి వచ్చిందట గా ముచ్చట్లేందో ఓ పాలు చూసేయండి అయ్యా సారు
పాలోళ్ళె పగవట్టిరు ఉన్న రెండెకరాలకు కాకుండా చేస్తున్నారు ఎట్లా చేయాలి సారు అని ఎన్ని మాటలు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ కాలు గాలిన పిల్లోళ్ళె తిరిగి తిరిగి చెప్పులు అరిగినాయి గాని రెవెన్యూ అధికారులు అటు పక్క జేబులు దడుపుకొని ఇటు నా భూమిని వాళ్లకు కట్టబెట్టే ఉపాయం గడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు చూడురి అయినా వీళ్ళు నాకు న్యాయం చేసేటట్టు ఏం కొడతలేదు కాబట్టి ఇక నేను బతికే దాంట్లో లాభం లేదు సారు అందుకే నేను ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగల్నే చచ్చిపోతా అని చెప్పి బ్రహ్మేశ్వరి అనే ఆమె పురుగుల మందు డబ్బా పట్టుకుని వచ్చింది చచ్చిపోయింది పదేండ్లకెళ్ళి బతిమ్లాడుతున్నా నా భూమి నాకు ఇస్తలేరని చెప్పి మస్తు బాధపడుతున్నది బ్రహ్మేశ్వరి చూద్దాం రారి మూడు నెలల పిల్లగా అన్నప్పుడే నా భర్త చనిపోయాడు మళ్ళా నేను ఏమి చూసుకొని బ్రతకబట్టము అది చూసిర్రు కదా అదన్నట్టు ముచ్చట అధికారుల నిర్లక్ష్యం తోటి సామాన్యులు ఇన్ని అవస్థలు పెడుతుంటే సర్కారు ఏం చేస్తున్నట్టు చెప్పుర్రి ఇక ఈ ముచ్చట ఇటుంటే ఆమ్రాబాద్ మండలంలో అడవి అధికారులు మమ్మల్ని గొర్రెలకు కూడా మేపుకొనిస్తలేరు ఏంది సారు పరిస్థితి అని చెప్పి ధర్నాకు దిగిర్రు గొర్రె కాపరి నరేష్ ను అడవి అధికారులు వద్దు సారు అనుకుంటా కాళ్ళ ఏలా వడ్డ అయినకుంటా అడ్డగొలిగా వీపంతా వగలగొట్టిరు జుడురి అందుకే నరేష్ ఇట్లా ధర్నాకు దిగిండు జుడురి ఎట్లున్నారో తెలంగాణ అధికారుల ఆగడాలు ఇట్లా దాడులకు దిగుడు జనాలను పట్టించుకునుడు లేదు జుడురి మరి సర్కార్ వారు అన్ని సక్కగున్నాయి అంటున్నారు మరి ఇదేంది సారు అంటున్నారు పబ్లిక్ చదువు సారడు బల్పాలు బారడు గిట్టుంది మా తెలంగాణలో పరిస్థితి గివీలు ముచ్చట్లు మస్తుగా చెప్తారు రైతులకు గది చేసినాం గిది చేసినాం అని మస్తు బీరాలు పలుకుతారు తీరా చూస్తే రైతులకు ఏమి చేసింది ఉండదు కావాలంటే గివీలు పలికే ముచ్చట్లు శిలక పలుకుల్లాగా ఎంత ముచ్చటకుంటాయో పాలు చూసిరండి వనపర్తి జిల్లాలో కోతలు మొదలైన ఇటు యాసంగి వరి పెట్టొద్దు ఉరి పెట్టుకోవద్దు రైతులకు వరికి సంబంధించిన వస్తువులు అమ్మకుండ్రి అట్లయితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్న నాయకులంతా ఇప్పుడు ఇటొచ్చి చూడురి కోతకొచ్చిన పంటలకు కొనుగోలు కేంద్రాలు లేక నరక యాతన వాడుతురి ఒక దిక్కు అసలే కోతకొచ్చిన వడ్లకు అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మస్తు తక్లీ పడుతున్నారు మార్కెట్ల పోంటి వడ్లను తీసుకోవనికే నానా యాతన పడుతురు ఇక ఇటు పండించిన పంటని కళ్ళం నుంచి సంచులకు నింపి తరలియనికే పౌర సరఫరాల శాఖ నుంచి సంచుల కొరత గట్టిగానే ఉండుడుతోటి ఇంకా జర ఇబ్బందుల పాలవుతున్నారు ఇటు రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతురు మీకు అర్థమైతలే అని చెప్పి సర్కార్ను ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాటలు చెప్పినా సర్కార్కు షో మీద పేను వారింది లేదు వాళ్ళు చెప్పింది వినరు ఏంది అని చెప్పి చౌడానికి లేచిరు సూడూరి ఎట్లున్నదో ముచ్చట ఇక ఈ బీజేపీ పార్టీ లీడర్ ఏమో చెప్తున్నాడు కదా విందం రండ్రి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం 25వ తారీఖు రోజు జేఎండి కలెక్టర్ వనపర్తి జేఎండి కలెక్టర్ గారికి వేణుగోపాల్ గారి దృష్టికి బీజేపీ కిసాన్ మోర్చా తీసుకుపోవడం జరిగింది కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి రైతులకు సౌకర్యం కల్పించాలని చెప్పి రైతులకు చాలా ఇబ్బంది గురవుతా ఉన్నారని చెప్పి వారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది అది చూసిండ్రు కదా ఎట్లున్నది ముచ్చట అదన్నట్టు చూడాలేగా ఈ దెబ్బతోనన్న సర్కారు జర ఈ ఇబ్బందుల ముచ్చట మీద ఏమన్నా రోకొస్తుందా లేదా అన్న ముచ్చట గాని మొత్తానికి చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అన్నట్లే ఉన్నది ముచ్చట చూడుండ్రి తెలంగాణ రైతుల పరిస్థితి గిట్లున్నది ఇగో ఈ మధ్య కాలంలో బాగా హడావుడుగున్నప్పుడు ఫోన్ మోగుద్ది సరే ఫోన్ వచ్చింది కదా అని గిట్ల ఫోన్ మనం లిఫ్ట్ చేసినామనుకో ఏమండి లోన్ కావాలా హోమ్ లోనా పర్సనల్ లోనా బిజినెస్ లోనా గిట్ల సావ కొడుతుంటారు అయితే గి వాళ్ళకే దమ్కి ఇచ్చిందట ఒక జంట ఏకంగా మేము ఒక ట్రైన్ కొనుక్కుందాం అనుకుంటున్నాం 3 కోట్లు ఇస్తారా అని అడిగిండ్రట గి వీళ్ళు అడిగిన ప్రశ్నకు గా వాళ్ళ దగ్గర సమాధానం లేక ఎంత కామెడీ అయిపోయిందంటే ఈ వీడియో దీన్ని నెట్టింట్లో పెట్టగానే భయ్యా ఏం అడిగినావు బ్యాంక్ వాళ్ళకు తిక్క కుదిరిచినవని కామెంట్లు పెడుతూ ఈ వీడియోని సోషల్ మీడియాలో మస్తు వైరల్ చేస్తాను కావాలంటే ఆ వీడియో పాలు మీరు చూసేయండి ₹300 की साइकिल ये कितने अमाउंट की ली थी ये 1600 रुपए की मैम 16
16 रुपए की।